అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీజీ అండి. 10th క్లాస్ స్టూడెంట్స్, ఇంతకు ముందు శాంతికి రాయమే చెప్పడం జరిగింది. అంతవరకు కూడా ప్రతి లెసన్ వర్క్ బుక్ అంటే గ్రామర్ పార్ట్ కూడా రెండు మూడు వీడియోలుగా చేస్తున్నాను, అది చూసుకోండమ్మా. చూసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అవన్నీ ఇప్పుడు ఏది కావాలో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఏది కావాలని చూడొచ్చు, ఏ లెసన్ అని మిస్ అయినా కూడా చూడొచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకండి, మిస్ చేయకండి, చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే చేయండి, చేస్తే మీరు అన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను కణకణికి అధికారి. కణకణ్ అంటే ప్రతి అణువు, ప్రతి అణువుకి కూడా అధికారి ఎవరైతే ఉంటారు, ఎవరైతే సామర్థ్యం ఉంటుందో, ఎవరైతే వర్క్ చేయగలుగుతారో వాళ్ళకే ప్రతి అణువు మీద అధికారం ఉంటుంది. హక్కులు కావాలనుకునే వాళ్ళకి బాధ్యతలు కూడా ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీగా చేసామో అప్పుడు మనకి దాని మీద హక్కు అనేది ఉంటుంది, బాధ్యత హక్కు. ఫండమెంటల్స్ రైట్స్, డ్యూటీస్ ఉంటే మనకి రైట్స్ ఉంటాయి. సో ఈ విషయం గురించి, శ్రమ పడే వాళ్ళ గురించి కవి గారు డాక్టర్ రామధారీసింహ దేనికర్, కణకణికి అధికారి కవితకే కవి కొన్హే శ్రీ రామధారీసింహ దేనికర్. ఇంక జన్మ 1908 మే హువా. రామధారీసింహ దేనికర్ జీ కా జన్మ సన్ 1908 మే హువా, అంటే 1908లో ఆయన జన్మించారు. ఉన్కా నిధన్, ఆయన చనిపోయింది ఎప్పుడంటే 1974, అంటే 1974లో ఆయన నిధన్ అన్న, మరణ్ అన్న, మృత్యు అన్న అదే మీనింగ్. 1974లో చనిపోయారు రామధారీసింహ దేనికర్జీ. ఉన్కెలియే జ్ఞానపీఠ్ పురస్కార్ ఊర్వశీ కృతికెలియే, ఊర్వశీ కృతికి జ్ఞానపీఠ్ పురస్కార్ ఆయనకి లభించింది. కిస్కెలియే జ్ఞానపీఠ్ పురస్కార్ హువా రామధారీసింహ దేనికర్జీకు అనగానే, ఊర్వశీ కృతికెలియే ఉన్కా జ్ఞానపీఠ్ పురస్కార్ మిలా అని మనం చెప్పుకోవచ్చు. హిందీ భాషకి రాష్ట్రకవి కౌన్ హే అనగానే, రామధారీసింహ దేనికర్ని గుర్తుపెట్టుకోవచ్చు. రామధారీసింహ దేనికర్జీకు హిందీ మే రాష్ట్రకవి కహా జాతా హే, హిందీలో రాష్ట్రకవి ఎవరు అనగానే రామధారీసింహ దేనికర్ గారి పేరు చెప్పచ్చు. అంచేత ఆయన చాలా గొప్ప కవి, హిందీ భాషకి చాలా సేవ చేశారు. ఇప్పుడు మనం ఒకసారి మోటివేషన్ క్లాస్ చూద్దాము. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకోండి అందరూ. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకుని పేజ్ నెంబర్ 19 తీయండి. 19 తీసి ఉన్ముఖీకరణ ఉంటుంది కదా, అది చూడండి. సూత్ కాతతే థే గాంధీజీ, కపడా బుంతే థే, చుంటే థే అనాస్ కే కంకర్, చెక్కి పేస్తే థే, ఐసా థా ఉన్కా ఆశ్రమ్, గాంధీజీ కెలియే పూజా కే సమాన్తా శ్రమ్. చూడండి మళ్ళీ, సూత్ కాతతే థే గాంధీజీ, కపడా బుంతే థే అంటే సూత్ కాతే బట్టలు, నూలు పొడికేవారు, బట్టలు నేసేవారు. కపడా బుంతే థే అంటే బట్టలు నేసేవారు. చుంటే థే అనాస్ కే కంకర్, చెక్కి పేస్తే థే అనాస్, అనాజ్ అంటే ధాన్యాల్ని శుభ్రం చేసేవారు. చెక్కి పేస్తే థే పిండిగా వేసేవారు ఆయనే స్వయంగా, ఆయన చేతిలో ఆయన వాటే అందరికీ చేసిన కదా, ఆయన ఏం చెప్తే అందరూ చేసేవాళ్ళు. ఆయన చేతిలో చాలామంది మనుషులు ఉండేవారు, ఆయన కూడా ఎప్పుడు కూడా అలా ఫీల్ అవ్వలేదు. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనేది గాంధీ గారి సిద్ధాంతం. అంచేత ఆయన తన పనులు తను స్వయంగా చేసుకోవాలి ప్రతి పని కూడా. ఐసా థా ఉన్కా ఆశ్రమం, గాంధీ గారి ఆశ్రమం సబర్మతిలో ఉంది కదా, ఆయన సబర్మతి ఆశ్రమంలో ఉండేవారు. ఆయనతో అనుచరులు కూడా అందరూ కూడా ఇలాగే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. గాంధీజీ కెలియే పూజకే సమాంత శ్రమ్, శ్రమని పూజతో సమానంగా పోల్చేవారు గాంధీజీ. పూజ అంటే మన శ్రమ, మనం కష్టపడడం, మన పని మనం చేసుకోవడం, ఇంతవాళ్ళు సాయపడడం, ఈ శ్రమే దేవునికి పూజ చేసినట్టు. దేవునికి పూజ చేసి పక్క వాళ్ళని, పక్క వాళ్ళకి సహాయపడకపోతే అది వ్యర్థం. కాబట్టి మన పని మనం చేసుకోవడం, ఇద్దరు వాళ్ళకి హెల్ప్ చేయడం, ఆ శ్రమనే పూజగా మహాత్మా గాంధీ గారు భావించారు. అందుకే ఆయన అంతా గొప్పవారయ్యారు. ఈ నుంచి మనం తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటంటే, శ్రమకు బడా మహత్వమే, కృషికు బడా మహత్వమే. అంచేత మనం ఈ విధంగా నేర్చుకోవాలి. చూడండి ఇప్పుడు గాంధీజీ క్యాక్యా కర్తేథే, గాంధీ గారు ఏం చేసేవారు ఈ పోయింలో చూడండి. గాంధీజీ సూత్ కాతేథే కపడా బొంతేథే, ఫస్ట్ లైన్లో ఉంది కదా, అది చూసుకోవాలి. గాంధీజీకి అనుసార్ పూజనీ క్యా హై, చూడండి ఇదే పోయింలో ఉంది, పూజనీ క్యా హై అనగానే శ్రమ కదా, శ్రమనే కదా పూజ కింద భావించేవారు. అలాగే హమారి జీవన్ మే శ్రమ కా క్యా మహత్వ హై, బడా మహత్వ హై, హమారే జీవన్ మే శ్రమ కా బడా మహత్వ హై. ఈ విధంగా మనం పోయం ఇచ్చినట్లయితే ఏదైనా మనం
అర్థం చేసుకుని ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఇది ఎగ్జామ్ లో మనకి ఇలాంటివిది కాదు ఇలాంటివిగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అది ప్రాక్టీస్ చేయండి ఉద్దేశం చూడండమ్మా ఉద్దేశం ఇక్కడ పక్కన ఉంది సామాజిక కావ్య సృజన్ కి ప్రేరణ కే సాత్ సాత్ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है सामाजिक काव्य सृजनता की प्रेरणा अंटे इलांटी समाजा संबंधी पोयम्स कवितलु लांटी रायडंलो उत्साह चूपिंचडं అంటే విద్యార్థులకు తెలియచేయడం ఇలా రాయడం వల్ల ఉపయోగం అలాగే వాళ్ళ మనసులో భావాలు వ్యక్తం చేయడం అలాగే శ్రమక మహత్వం శ్రమ యొక్క గొప్పతనాన్ని బతాకర్ ఉస్కే పద్ పర్ ఆగే బడ్డం అంటే శ్రమ యొక్క గొప్పతనాన్ని తెలిపి పిల్లల్ని స్టూడెంట్స్ని అందరినీ కూడా ఆ మార్గం వైపు వెళ్ళాలి అంటే మన పని మనం చేసుకునేలాగా శ్రమకి విలువ ఇచ్చేలాగా బద్ధకం పోగొట్టుకునేలాగా నిరాశ నిస్పృహతో లేకుండా ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండేలాగా ప్రేరణని మనకి ఈ యొక్క పద్యం మనకి తెలుపుతుంది ఈ పాఠక ఉద్దేశం ఈ పాఠం మనకి ఇచ్చిన యొక్క ప్రేరణ ఇదన్నమాట అంటే అందరూ కూడా ఎప్పుడు లేజీగా కాకుండా ఎప్పుడు ఏదో వర్క్ చేస్తూ ముందడుగు వేయాలి అలా చేయడం వల్ల ఉపయోగం ఉంటుందని విధా విశేష చూడండి హర్ కవితకి అపని అపని విశేషత హోతీ హై ఇస్కి విశేషత ఓజుపూర్ వ ప్రేరణా ప్రేరణాపద్ భాష హై इसके कवि डॉक्टर रामदारेश दिनकर है इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है इक चूस कुरुक्षेत्र कुरुक्षेत्र अने पाटनबड़ी इध मन को बिट वस्तु इस पाट किस रचना से ली गई है किस कविता से ली गई है अनगाने कुरुक्षेत्र 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 रचना से इस पाठ ली गई है इधर बीट मन की वस्त एग्जाम की चूस किस प्रसिद्ध रचना से ली गई है अन कुरुक्षेत्र से ली गई है ओके ना इप्पुडु कविपरिचयम चूद्दाम कविपरिचयम प्रति लेसन की इंपॉर्टेंट मीरु ए क्वेश्चन रासना ए सारांश रासना फस्ट मन पाठ पेर मेंशन चेसी इसके कविता के कवि अनि मन मेंशन चेयालि ఇప్పుడు ఇది వచ్చినందుకు ఒక్క అంటానికి అధికారి కవితక కవి డాక్టర్ రామదారేశ దినకర్ జీ హై అని చెప్పి ఆ జన్మపు చెప్పేసి మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ఆ విధంగా మనం నేర్చుకోవాలి ఇప్పుడు కవిత చూద్దాం డాక్టర్ రామదారేశ దినకర్ హిందీకే ప్రసిద్ధ కవియోమ్ మే సే ఏక్ హై హిందీ ప్రముఖమైన కవుల్లో రామదారేశ దినకర్ జీ గారు ఒకరు కనుక జన్మ సన్ ఇక్కడ చెప్ప నేను 1908 మే అని చెప్పాను 1908లో ఆయన పుట్టారు उनका निधन सन 1974 में हुआ इन 1974 इन्हें हिंदी का राष्ट्रकवि भी कहा जाता है चूँ हिंदी का राष्ट्रकवि कहा जाता है माना जाता है अभी राष्ट्रकवि भाव राष्ट्रकवि अंटू उ अर्थम अलागे पूर्वसी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया पूर्वसी कृति के लिए चूँ ज्ञानपीठ पुरस्कार किसके लिए पूर्वसी कृति के लिए మనం ఇలా హింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే కవిగురించి మనం రాయడం చాలా ఈజీ ఈ విధంగా మనం చక్కగా బిట్స్కే ఇచ్చిన కవి పరిచయం రాయమన్నా కూడా రాయొచ్చు కాబట్టి చక్కగా ఇంట్రెస్ట్గా వినండి తెలివిగా చదవండి అప్పుడు మీకు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేస్తాం ఏదో ఒక క్వశ్చన్ చదివి దాన్ని ఆన్సర్ చేయడం కాదు చక్కగా లెసన్ అంతా చదివి గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయాలి ఓకేనమ్మా ఇప్పుడు రేణుక కురుక్షేత్ర రశ్మిరథి परशुराम की प्रतीक्षा रसवंती आदि इनकी प्रमुख रचना इनकी इतर रचनल चाल उन्नाई रेणुका कुरुक्षेत्र रश्मिरथि परशुराम की प्रतीक्षा रसवंती इवन इतर रचन एवर डॉक्टर रामदारी दिनकर जी की इतर रचना ये मन रास्क ओकेना इपड़ क्षेत्र कलिए सूचना ये विषय प्रवेश ध्यान से पड़िए पाठ्य విషయ సమజియే విషయ ప్రవేశ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇదంతా మీరు కాన్సన్ట్రేషన్గా చదవాలి చదివి అర్థం చేసుకోవాలి తర్వాత పాఠ ధ్యాన్ సే పడియే లెసన్ చాలా కాన్సన్ట్రేషన్గా ఇంట్రెస్ట్తో చదవాలి వినాలి తర్వాత జిస్ శబ్దగా అర్థ సమజమే నా ఆయే ఉన్కే నీచే రేఖా కీజియే చూడండి చూడండి ఇందులో మనం ఏదైనా అర్థం కాని వర్డ్స్ వచ్చాయనుకో దాని ముందు మనం అండర్లైన్ చేయాలి
అండర్లైన్ చేసి రేఖాంకిత శబ్దంకి అర్ధ శబ్దకోశమే ఉండి శబ్దకోశం అంటే డిక్షనరీ హిందీ డిక్షనరీ పెట్టుకోండి మీరు హిందీ టు తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఉంటాయి కదా ఆ రెండు భాషలలో కూడా ఉంటుంది ఆ డిక్షనరీ మీరు కంపల్సరీ తీసుకోండి దగ్గర పెట్టుకోండి ఏదైనా అర్థం తెలియనప్పుడు మీరు చక్కగా చూసుకున్నట్లయితే కంపల్సరీ మీకు లాంగ్వేజ్ డెవలప్ समझ में न आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए मेरे फ्रेंड्स अंदर उठा कदा चक्कर कल डिस्कस अंशं एवरकवा पकवा मैं आंसर चपंडी तेसको ट्रई ची शब्दकोश अंटे डिक्शनरी दगर पे टीचर्स अड़गें यह विधा तेसकोड़े चय ओके पेज टर्न चेयंडी पेज नंबर 20 पेज नंबर 20 लो इकड़ चूडम पेज नंबर 20 विषय प्रवेश अंटे विषय प्रवेश मेहनत ही सफलता की कुंजी है मेहनत अंटे हार्ड वर्क सक्सेस की सीक्रेट अन्नमाट विषय प्रवेश मेहनत ही सफलता की कुंजी है అంటే మెహనత్ అండ్ హార్డ్ వర్కే సక్సెస్కి సీక్రెట్ అనమాట హార్డ్ వర్క్ ఇది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనొచ్చు మెహనత్ కర్నే వాళ్ళ వ్యక్తి కభీ నహీ హార్తా థా చూడండి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎప్పటికీ కూడా ఓడిపోరు వహ హమేషా సఫల్ హోతా హై వాళ్ళు ఎప్పుడూ కూడా సక్సెస్ అవుతూ ఉంటారు క్యోంకి కాల్పనిక్ జగత్కు సకారూప్ దేనే వాళ్ళ వహీ హై మన ఈ కల్పితమైన ఈ ప్రపంచంలో దాన్ని సాకార రూపం అంటే మనం అనుకున్న సాధించుకోవాలంటే హార్డ్ వర్క్ ఖచ్చితంగా అవసరం ఇస్కే కణకణకే పీచే ఉసీకా శ్రమ్ హై ప్రతి అణువణువులోనూ కూడా హార్డ్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది ఇస్లియే వహి కణకణకా అధికారి హై ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే ఈ సృష్టిలో ప్రతి అణువణుకి కూడా అధికారి అదనమాట ఈ యొక్క ఇంట్రడక్షన్ ఇప్పుడు మనం కవితలోకి వెళ్దాము చూడండి ఇక్కడ హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ ఉన్నారు చూడమ్మా ఇక్కడ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు వ్యవసాయ కూలీలు ఉన్నారు రైతులు ఉన్నారు వీళ్ళంతా చూడండి ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారు వర్క్ చేసి మనకి పంటలు పండించి ఇస్తున్నారు వీళ్ళు వర్క్ చేయకపోతే మనకి ఆహార పదార్థాలు ఉండవు కదా అలా అన్నమాట చూడండి ఇప్పుడు పోయం చూద్దాము ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హై హర్ద పాప్ కే బల్ సే ఔర్ భోక్తా ఉసే దూసరా భాగ్యవాద్ కే చల్ సే एक मनुज संचित करता है अर्ध पाप के बल से और भोक्ता उसे दूसरा भाग्यवाद के चल से चूँगी नर समाज का भाग्य एक है वह श्रम वह बुजबल है जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नवदल नर समाज का भाग्य एक है वह श्रम और बुजबल है जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नवतल है चूँम्मा अब एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से और भोक्ता उसे दूसरा भाग्यवाद के चल से అంటే చూడండి ఒక మనిషి పాపము చేసి ధనము సంపాదించి ప్రోగు చేస్తే దాన్ని మరొకడు అదృష్టం అనే ముసుగులో అనుభవిస్తున్నాడు అంటే ఇక్కడ సంపాదించే వాళ్ళొకళ్ళు అనుభవించే వాళ్ళు ఒకళ్ళు దాని మీద మనకి రైట్స్ పూర్తిగా ఉండవు మనం సంపాదిస్తేనే మనం దాన్ని చక్కగా హక్కు అందులో మనం పొందడానికి అవకాశం ఉంటుంది ఇది మంది అని చెప్పుకోవాలంటే మన కష్టార్జితమై ఉండాలి అలాగే చూడండి నర సమాజ్ కా భాగ్య ఏక్ హై ఫస్రమ్ ఔర్ బుజ్వల్ శ్రమ భుజబలమే మానవ సమాజం యొక్క భాగ్యం అంతే కదా కష్టపడగలగడం కూడా అదృష్టమే కష్టపడడం కాదు ఆ కష్టపడడానికి శక్తినిచ్చింది భగవంతుడే కదా అలా కష్టపడగలగడం కూడా మన అదృష్టమే దాని ముందు భూమి ఆకాశం కూడా తల వంచుతాయి చూడండి ఎందుకు తల వంచుతాయి జిస్కే శ్రమ గుజుకు హుయి పృథ్వీ వినీత నప్తల్ హై వస్రం వహ భుజబలై చూడండి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ ముందు సర్వం కూడా తల వంచుతాయి అంటే భూమి ఆకాశం కూడా తల వంచుతాయట చూడండి చెమటోడ్చి శ్రమపడే వారిని ఎన్నడూ నిరాశపరచకూడదు చూడండి నెక్స్ట్ పోయం చూడండి జిస్నే శ్రమచల్ దియా ఉసే పీచే మత్ రహజానేదో విజీత్ ప్రకృతి సే పహలే
उनको उसको सुख पाने दो जो जिसने श्रम जल दिया उसे एवरते चमट ने चिंतारो चमटोड़ पनचेारो वाली पीचे मतने दो वालेपड़ू वैनकाल कष्ट वाले मुंदर उचाली विजी प्रकृति से पहले उसको सुख पाने दो प्रकृति अन्नी संपद मुझे वाले चंदताई वाल तरवाते एवरना सुखप्डा अधिकार उ అందుచేత వాళ్లే అందరికంటే ముందు సుఖాన్ని అనుభవించాలి అని. నెక్స్ట్ మేము చూద్దాం, జో కుచ్ న్యస్త్ ప్రకృతి మే హై వహ మనుజ్ మాత్ర కా ధన్ హై ధర్మరాజ్ ఉస్కే కణ్ కణ్ కా అధికారి జన్ జన్ హై. చండ్ జో కుచ్ న్యస్త్ ప్రకృతి మే హై వహ మనుజ్ మాత్ర కా ధన్ హై ప్రకృతిలో లభించే సంపద ఏదైతే దాగి ఉందో, ఏ సంపద అయితే ఉందో అదంతా కూడా మానవులదే. కానీ ఎవరిది ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే అది దక్కుతుంది, అంతే కదా. ధర్మరాజ్ అన్నట్టు ఏమని, ఉస్కే కణ్కణ్క అధికారి జన్ జన్ హై. ప్రతి అణువణువుకి అధికారి మానవునికి, ప్రతి అణువణు మీద అధికారం ఉంది. కానీ ఎలా ఉంది, కష్టపడి సాధించుకునే వాళ్ళకే అధికారం ఉంది అని చెప్పి ధర్మరాజు కూడా ఇదే మాట చెప్పాడట. చూడండి, దీన్ని రాసింది రామధారి సింహ దినకర్. ఈ పోయంలో మనకి కష్టం యొక్క విలువని గుర్తించి కష్టపడే వాళ్ళకే అన్ని సంపదలు దక్కుతాయి, అన్ని ఆనందాలు దక్కుతాయని చెప్పి మెహనతిహి సఫలతాకి కుంజి అని మన కవి శ్రీ రామధారి సింహ దినకర్ జీ గారు తెలియజేశారు. మీరు ఇందులో వర్క్బుక్లో ఉండేటువంటి క్వశ్చన్స్ చూడండి, టెస్ట్ వల్ క్వశ్చన్స్ అని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కటి కూడా, అవి చూసుకోండి. భాగ్యవాదికా చల్ క్యా హై, నరసమాజ్ కా భాగ్య క్యా హై, శ్రమికే సమో క్యా క్యా జుకీ హై, శ్రమ్ జల్ కిస్నే దియా హై, మనుష్ కా ధన్ క్యా హై, కణ్ కణ్ కా అధికారి కౌన్ హై. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు స్టడీ మెటీరియల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా గుర్తించుకుని మీరు క్లాస్ బుక్లో రాయాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, భాగ్య ఔర్ కర్మమే ఆప్ కిసే శ్రేష్ఠ మాన్తే హై క్యూ, శ్రమకే బల్ పర్ హమ్ క్యా క్యా హాసిల్ కర్ సక్తే హై, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఇటు కూడా రాయాలి, ఇస్ కవితకే కవి కౌన్ హై, మీకు తెలుసు రామధారి సింహ దినకర్ జీ అని. ఇవి షార్ట్ క్వశ్చన్స్ అమ్మ. కవితక యహ అంస కిస్ కావ్యశైల యగయ హై, ఎక్కడ ఓర్వశి అని చెప్పుకున్నాం కదా మనం. అలాగే కవితక యహ అంస కిస్ కావ్యశైల యగయ హై, సబ్సే పహలే సుఖ్ పానే కా అధికార్ కిసే హై, కణ్ కణ్ కా అధికారి కిన్హే కహా గయా హై అవర్ క్యూ. ఇవన్నీ కూడా ఇవి షార్ట్ క్వశ్చన్స్, ఇవి మనకి పోయి మిచ్చి కూడా ఇస్తారు, ఓవరాల్గా ఉంటాయి, చూసుకోండి వర్క్ బుక్లో ఉన్నాయి. అలాగే ఈ టూ క్వశ్చన్స్ చూడండి, ధర్తీ ఔర్ ఆకాష్ ఇస్కే సామ్నే నతమస్తక హోతే హై, అంటే ఈ భావన పద్యంలో ఏ మీనింగ్లో ఉంది, ఏ పద్యం లైన్లో ఉంది అని చూసుకోవాలి. అలాగే ప్రకృతి మీ ఉపలబ్ధో సారే సంసదన్ మానవ మాత్ర కేహై, ఇది కూడా ఇవి ఇందులో ఏ లైన్స్లో ఉన్నాయి అనేటువంటిది మనం చూసుకోవాలి, చూసుకుని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. చూడండి నెక్స్ట్ ఒక పోయిం ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారు, అవి చూసుకోవాలి మీరు. చూడండి, కదం కదం బడాయే జా సఫలతాతు పాయే జా, ఏ భాగ్య హై తుమ్హారా తుకర్మసే బనాయే జా. చూడండి, కిన్హే ఆ నిగాహే రఖో లక్ష్య పర్ కఠిన్ నహీ ఏ సఫర్, ఏ జన్మ హై తుమ్హారా తు సార్థక్ బనాయే జా. ఇది మనకి లెసన్లోది కాదు, కాంపరెన్స్లా ఇస్తారు. ఇందులో మళ్ళీ క్వశ్చన్స్ ఇస్తే మనం అర్థం చేసుకుని రాయాలి. కవికి అనుసార్ చూడండి, సఫలత కిస్ ప్రకార్ ప్రాప్త హో శక్తి హై, ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడం ఎలాగని చూసుకోవాలి. హమారా సఫర్ కబ్ సరళ బన సక్త హై, చూడండి కవికి అనుసార్ సఫలత కిస్ ప్రకార్ ప్రాప్త, సఫలత కిస్ ప్రకార్ కదం కదం బడాయే, అడుగడుగు ముందుకు వేయాలి, ముందుకు వేసినప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. ఇది చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడు మనం దీనికి ఆన్సర్ చేయాలి. అంటే అన్నోన్ ప్యాసేజెస్, అన్నోన్ పోయిమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి చదవడం రాయడం నేర్చుకోవాలి, నేర్చుకుని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. మనం ఏ ఆన్సర్ అయినా సరే బై హార్ట్ చేయకుండా మనం రాయొచ్చు. హమారా సఫర్ కబ్ సరళ్ బన్ సక్తా హై, సఫర్ అంటే యాత్ర, మన యొక్క ప్రయాణం అంటే మన యొక్క జీవన ప్రయాణం ఎప్పుడు సుఖమంతం అవుతుంది, ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే చూడండి సఫర్ ఎక్కడుంది ఇందులో,
तू कर्म से बना ये जा, निगाहें रखी लक्ष्य पर, कठिन नहीं ये सफ़र। लक्ष्य पर कठिन नहीं, निगाहें रखो लक्ष्य पर। एपड़ी कॉन्सन्ट्रेशन मन मन लक्ष्यमेंटो मनमेम चेयालनुकुन्नामो मन ड्रीम एंटो दाने मीद पेट्टाले, अप्पुडु मन की सफर सरल अयिपोतुंदि, मन प्रयाणम मन सक्सेस ईजीगा वस्तुंदि। इस कविता के लिए उचित शीर्षक दीजिए, अंटे दीनिकि मनं खच्चितमैन हेडिंग एमनि पेट्टोच्चु अनगाने एमनि पेट्टोच्चु, सफर अनि पेट्टोच्चा। कदम कदम बड़ाए सफलता, सफलता की कुंजी अनि कूडा पेट्टोच्चु। దీన్ని ఆలోచించి మనం ఏ యొక్క శీర్షిక పెట్టచ్చు అనేది మీరు ఆలోచించి మీ ఓన్ వర్డ్స్లో పెట్టడం నేర్చుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? ఈ లెసన్ విన్నారు కదా, పోయము పోయము అది విన్నారు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో నేను సంబంధించిన మీనింగ్స్, క్వశ్చన్ ఆన్సర్స్ భాషకి బాతో చెప్పడం జరుగుతుంది. నేను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి అమ్మా, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా వదలొద్దు, టెక్స్ట్ బుక్లో కొంచెం సేమ్ వదలొద్దు, వర్క్ బుక్లో చూసుకుని ఈజీ వేలో మీ ఈజీగా రాసుకోండి, ఈజీ మీకు అర్థమయ్యే పార్ట్స్ రాసుకోండి. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.